టాపిక్ డైవర్ట్ అయిందా లేదంటే డైవర్షన్ చేశారా? విజయవాడలో కేశినేని నాని గారి ట్వీట్ల వ్యవహారంపై ఇప్పుడు ఇదే జరుగుతుంది. మొన్నటి వరకు సొంత పార్టీలో కుంపటయింది, సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసి ట్వీట్ల వర్షం కురిపించారు కేశినేని నాని. ఇప్పుడు ఆ టాపిక్ కాస్త ప్రత్యర్థి పార్టీపైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కంప్లీట్గా ఎప్పుడైతే పీవీపీ గారు ఎంటర్ అయ్యారో, పీవీపీ గారి ట్వీట్లతో మొదలైంది ఒక యుద్ధం, మళ్ళీ ఆ ట్వీట్ల యుద్ధం మొదలైంది. సామాజిక మాధ్యమాన్ని ఒక అస్త్రంగా ఎంచుకొని సోషల్ మీడియా ద్వారా ట్వీట్లు చేయడం, ప్రజలకి వీళ్ళ వివాదాన్ని ఒక ఇలాంటి సోషల్ మీడియా సందేశం ద్వారా ప్రజలకు పంపించడం జరిగిపోతుంది. ఆల్రెడీ కొద్ది రోజులుగా మొన్నటి వరకు మనం చూసాం, ఓన్లీ తెలుగుదేశం పార్టీ నేతల్ని, సొంత పార్టీ నేతలను టార్గెట్ చేసి రెండు వర్గాలుగా చీలిపోయి వివాదాలు చేసుకున్నారు ట్వీట్లో. మరి దాని వెనకాల తెర వెనకాల కథ ఏం నడిచిందో తెలియదు. కానీ ఎప్పుడైతే పీవీపీ గారు ట్వీట్తో ఎంటర్ అయ్యారో, కంప్లీట్గా ఇప్పుడు కేశినేని వర్సెస్ పీవీపీ, కేశినేని వర్సెస్ బొత్స అన్నట్టు వచ్చేసింది ఆయన ట్వీట్లు. ఈ ట్వీట్లు కూడా అంటే మొన్నటి వరకు సొంత పార్టీ నేతల ట్వీట్లు అంటే కొంచెం ఏదో ఇంట్రెస్ట్గా ఉంది, ప్రత్యర్థి పార్టీల ట్వీట్లు పెద్దగా పట్టించుకోరు. కానీ ఇక్కడ ఇది ఒక తారాస్థాయికి చేరిపోయింది. పీవీపీ గారు చేసిన వ్యాఖ్యలు ట్వీట్ల రూపంలో చూస్తుంటే, నేనేమి మహాత్ముని కాదు, ఇంకో చెంప చూపించే వ్యక్తిని కాదు, నేను పీవీపీని అంటూ చెప్పడం అది కూడా చాలా ఆయన చేసే ట్వీట్లు కంప్లీట్గా తెలుగులోనే చేస్తున్నారు. మీరు చూడొచ్చు పీవీపీ గారి ట్విట్టర్ చూస్తే, చిల్లర వాగుడు వాగే వేదలను వదిలేయడానికి ఇంకో చెంప చూపించమనే మహాత్ముడిని కాదు, చిరంజీవిలాగా జెంటిల్మ్యాన్ కాదు, పట్టు వదలని ప్రసాద్ని అలియాస్ పీవీపీ అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. అలాగే నిన్ను వదలబొమ్మాలి సారీ బేతాల అని ట్వీట్ చేయడం, కలవరమాయే మదిలో నా మదిలో కన్నుల్లో మనస్సే ప్రేమ మందిరమాయే, ఆ ప్రియుడు ఎవరు రాజా, చంద్రబాబా ఇంకొకరా, కలికాలం సుమి ఏంటి ఈ రంకు బొంకు అని ట్వీట్ పెట్టడం, నిజంగా ఇదంతా కూడా ఇప్పుడు ఒక సంచలనం అయింది పీవీపీ గారి ట్వీట్లతో. అయితే ట్వీట్లకి ప్రతి ట్వీట్లు కూడా చేస్తున్నారు మాటకు మాట అన్నట్టుగా. ఇదే టైంలో ఇప్పుడు మళ్ళీ ఆ ట్వీట్ల వర్షం, కేశినేని నాని గారి ట్వీట్ల వర్షం ఇప్పుడు మళ్ళీ మంత్రి బొత్స సత్యనారాయణ గారి వైపుకి వెళ్ళింది. ఆయన కూడా నానిగారు ప్రశ్నించడం జరుగుతుంది కంప్లీట్గా, ఏంటి బొత్స అంటే ఒకేసారి ఎందుకు బొత్స అని టార్గెట్ చేశారు కేశినేని అనేది ఒక ఇష్యూ. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ వదిలి భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోబోతున్నారు కేశినేని అని అన్నారు. అయితే దానికి కేశినేని గారు కూడా ఒక వివరణ ఇచ్చారు గతంలోనే, నేను పార్టీ మారే వ్యక్తిని కాదు, అవసరమైతే మొత్తం పార్టీకి రాజీనామా చేస్తాను, ఎంపీ పదవికి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీని కంప్లీట్గా టార్గెట్ చేశారు కేశినేని అనేది క్లియర్గా అర్థమవుతుంది. వోక్స్ వ్యాగన్లో కొట్టేసిన డబ్బులు కడతారా అని చెప్పి కేశినేని గారు బొత్స సత్యనారాయణ మీద ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు ఇటీవల మనం చూడొచ్చు. అది తాజా ట్వీట్, ఆంధ్రప్రదేశ్లో మంచి రాజధాని నిర్మిస్తామని చెప్పి బొత్స గారు చెప్పడం దానికి వ్యతిరేకంగా ఈ ట్వీట్ అనమాట. అంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు మంచి రాజధాని నిర్మాణానికి, ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ కూడా అప్పిచ్చే పరిస్థితి లేదు, ఇలాంటి టైంలో వోక్స్ వ్యాగన్లో కొట్టేసిన డబ్బులతోనే రాజధాని కడతారా అని ఒక సంచలన ట్వీట్ చేశారు. అంటే ఇప్పుడు దీని వెనక ఏం జరుగుతుంది, దీని మీద వోక్స్ వ్యాగన్ వ్యవహారాలతో డబ్బులు కొట్టేశారా ఏంటి అనేది ప్రస్తుతం ఏపీ భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు బొత్స. వోక్స్ వ్యాగన్ కంపెనీకి మధ్యవర్తిగా ఉన్న వశిష్ఠ వాహన్ అనే సంస్థకు 11 కోట్లు చెల్లించారు. అయితే వశిష్ఠ వాహన్తో తమకు సంబంధం లేదని వోక్స్ వ్యాగన్ కంపెనీ ప్రకటించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది అనేది అయితే అర్థమవుతుంది. దేశంలోనే మంచి రాజధాని వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో కొట్టేసిన డబ్బులతో కడతారా అని కేశినేని నాని చేసిన ట్వీట్ ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. అయితే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో అధికార పార్టీని టార్గెట్ చేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తి ఇప్పుడే స్టార్ట్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే కుంభకోణాలు తెలుగుదేశం పార్టీని టార్గెట్గా వైసీపీ కుంభకోణాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది, కానీ వైఎస్ఆర్సీపీ మీద విమర్శలు, వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిగా కొంచెం సబ్జెక్ట్తో కూడిన మాటలు అయితే ఇంకా ఎవరు స్టార్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు కేశినేని నాని ట్వీట్ల రూపంలో చేశారని అర్థమవుతుంది. అయితే ఈ ఆరోపణల వెనుక ఎంత నిజాలు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయడం, వైఎస్ఆర్సీపీ మీద విమర్శలు చేయడం, వైఎస్ఆర్సీపీ మీద బురద చల్లే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ తరపున కేశినేని నాని ఎంతవరకు సక్సెస్ అవుతారు, ఆయన ఇంకా ఎలాంటి ట్వీట్లతో సంచలనం సృష్టించబోతున్నారు అనేది వేచి చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.